అమరావతికి మద్దతుగా శాసనమండలి నిరసనగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పట్టణ శివార్లలోని అక్కమ్మాంబ దేవాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వందలాది మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని మండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపడం జగన్మోహన్ రెడ్డి చీలించుకోలేక మండలిని రద్దు చేయడం సరైంది కాదన్నారు. ఈ పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దుడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ డిష్ మురళి, మోరేపల్లి మల్లికార్జున చౌదరి, జయం పురుషోత్తం, పాపంపల్లి రామాంజనేయులు, వైపీ రమేష్, శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మండలి సెలెక్ట్ కమిటీకి పంపి తీర్మానం చేయడం జరిగింది. సెలెక్ట్ కమిటీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో శాసనసభ తీర్మానించేసి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆ శాసనసభనే రద్దు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తీర్మానం చేసినంత మాత్రాన అయిపోతుంది, రద్దు కాదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. శాసనసభ రద్దు చేస్తున్నారు, అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజల వద్దకు పోతే సరిపోతుంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల వద్దకు సెలెక్ట్ కమిటీ ప్రజల వద్దకు వస్తే, ప్రజల అభిప్రాయాలు తెలియజేస్తే, ప్రజలు మూడు రాజధానులు ఉండాలి అంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు, ఒక రాజధాని ఉండాలంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రజల దగ్గరలో కూడా ఖచ్చితంగా అమరావతిని కాపాడుకునే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒకటే అజెండా, చంద్రబాబు నాయుడు గారి అజెండా, తెలుగుదేశం జెండాతో ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ముందుకెళ్తామని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తూ